హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను పచ్చి చింతకాయలు స్టోర్ చేసుకోవటం చూపిస్తాను. ఇప్పుడు సీజన్ కదా, ఎక్కువగా కొంచెం దొరకని రోజుల్లో సీజన్ అయిపోయాక వాడుకోవటానికి కొద్దిగా స్టోర్ చేసుకోండి. ఎందుకంటే మన ఫ్రిడ్జ్ ఖాళీ, మన ఫ్రిడ్జ్లో ప్లేస్ని బట్టి చేసుకోండి. ఇది నేను అరకిలో చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో ఇంకా ఎక్కువ పడతాయి అనుకుంటే ఎక్కువ కూడా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసి ఉంచుకుని సీజన్ అయిపోయాక అప్పుడు కావాల్సినప్పుడు ఎప్పుడన్నా తీసి వాడుకోవచ్చు. బాగా కడిగేసి మొలిగేలాగా, చింతకాయలు మొలిగేలా నీళ్ళు పోసాను. పొయ్యి మీద పెట్టి ఒక అరగంట అలా ఉడకనివ్వండి. పొయ్యి మీద పెట్టిన దగ్గర నుంచి అరగంట లెక్కేసుకుంటే సరిపోద్ది. హైలో పెట్టేసి త్వరగా ఉడికిపోతుంది, వెంటనే ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత చల్లారిపోనివ్వండి, బాగా చల్లారిపోవాలి. ఇప్పుడు నేను మూడు గిన్నెల్లోకి తీసుకున్నాను అన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు సంవత్సరం అయినా నిల్వ ఉంటుంది. మీ ఫ్రిడ్జ్లో ఇంకా ఎక్కువ పడతాయి, మీరు ఎక్కువ వాడుకుంటాము అవసరం అవుతుంది అనుకుంటే ఒక కిలో రెండు కిలోలు తెచ్చుకుని అలా స్టోర్ చేసుకోవచ్చు. పప్పులో, చేపల పులుసులో, ఏదైనా కూరల్లో, కూరలు వండుకున్నప్పుడు వాడుకోవటానికి. ఇలా మూడు గిన్నెలు అయితే, చిన్న చిన్న గిన్నెలు అయితే ఏంటంటే ఒక గిన్నె తీసి ఒక గంట ముందు బయట పెట్టుకుని వాడేసుకోవచ్చు. ఆ వాటర్ కూడా వేసేయాలి, అందులో ఫ్లేవర్ అంతా వాటర్లో దిగుతుంది కదా. మూడు బాక్సులు పెట్టుకున్నాను. సీజన్లో దొరికిన రోజులు ఎప్పటికప్పుడు వాడేసుకుని సీజన్ అయిపోయాక ఎప్పుడన్నా కావాలంటే తీసి వాడుకోవచ్చు. అదండి మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.